డైలీ బ్రెడ్ చర్చ్ బైబిల్ ఫ్యాక్ట్స్. యేసుక్రీస్తు గారు 40 రోజుల ఉపవాసం ఎందుకు చేశారు? ఆయన ఉపవాసం చేసేటప్పుడు ఆహారం కానీ మంచినీరు కానీ తీసుకున్నారా? ఆయన ఉపవాసం ముగించిన వెంటనే సాతాను పన్నిన కుట్ర ఏమిటి అని విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా యేసు చేసిన ఉపవాసం గురించి మత్తయి, మార్కు, లోక అను 3 సువార్తలలో వ్రాయబడింది. కానీ 3 సువార్తికులు యేసుక్రీస్తు గారు అసలు 40 రోజుల ఉపవాసం ఎందుకు చేశారో వాటి పూర్తి వివరణ స్పష్టంగా తెలియచేయలేదు. కానీ వారు వ్రాసిన లేఖనాలను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ లేఖనాల ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. మత్తయి సువార్త 4:1-2 అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండనిపెమ్మట ఆయన ఆకలి కొనగా. అలాగే మార్కు గారు వ్రాసిన లేఖనాన్ని పరిశీలిద్దాం. మార్కు సువార్త 1:12-13 వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకుని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. అలాగే లోకగారు వ్రాసిన లేఖనాన్ని కూడా మనం పరిశీలిద్దాం. లోకా సువార్త 4:1-2 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. ఈ 3 లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే యోహాను గారి చేత యేసుక్రీస్తు గారు బాప్తీసం తీసుకునే సమయంలో పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ పరిశుద్ధాత్మ చేత యూదయ అరణ్యమునకు నడిపింపబడ్డారు. అదే అరణ్యంలో ఇజ్రాయేలీయులు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. గతంలో బాప్తిస్మిచ్చి యోహాను కూడా అక్కడే మిడతలు అడవి తిని తింటూ జీవించాడు. పైగా ఆ అరణ్యంలో అడవి మృగాలు ఉన్నట్టుగా మార్కు సువార్తికుడు తెలియజేశాడు. ఇప్పుడు అదే మహాభయంకరమైన అరణ్యంలో యేసుక్రీస్తు గారు 40 రోజులు ఉపవాసం చేసినట్టుగా 3 సువార్తికులు వ్రాశారు. ముందుగా 40 రోజులకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందాం. 40 రోజులు అనేవి మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ 40 రోజుల కాల వ్యవధిలో సవాలుతో కూడిన పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని సహాయంపై ఆధారపడడం ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకోవచ్చు. అందుకే ప్రతి విశ్వాసికి ఈ 40 రోజులు చాలా ప్రాముఖ్యతతో కూడి ఉన్నవి. బైబిల్లో 40 రోజులకు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. నోవాహు జలప్రలయంలో 40 రోజులు భూమి మీద దేవుడు వర్షం కురిపించాడు. అలాగే ఇజ్రాయేలులో 12 మంది పెద్దలు కనాను దేశంలో 40 రోజులు గోడాచార్యం చేశారు. అలాగే గొల్యాతు ఇజ్రాయేలుతో యుద్ధానికి 40 రోజులు తన్ను తాను ఇజ్రాయేలు వారికి అగపరుచుకున్నాడు. అలాగే 40 దినాల్లో నినివే పట్టణం నాశనం చేయబడతాది అని యోన ప్రచారం చేశాడు. అలాగే యేసుక్రీస్తు గారు పునరుద్ధానం తర్వాత 40 రోజులు భూమి మీద ఉన్నాడు. అలాగే ఇజ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యంలో ప్రయాణం చేశారు. అలాగే మోషే 2 పర్యాయాలు 40 రోజులు ఉపవాసం చేశాడు. అలాగే ఏలియా 40 రోజులు ఉపవాసం చేశాడు. ఇందులో ప్రముఖంగా మోషే ఏలియా చేసిన 40 రోజుల ఉపవాసాల్లో ఎటువంటి ఆహారం తీసుకోలేదని లేఖనాలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అలాగే యేసు ప్రభు గారు కూడా ఆ 40 దినాల్లో ఏమీ తినలేదని లోకా గారు తెలియజేశారు. కానీ కొంతమంది పండితులు ఆహారం తినలేదు కానీ మంచినీళ్ళు త్రాగలేదని బైబిల్లో వ్రాయబడలేదు కదా అని కొంతమంది వాదన. ఎందుకంటే మానవుని శరీరం ఆహారం తీసుకోకుండా 8 నుంచి 21 రోజులు మాత్రమే ఉండగలదు. అలాగే మానవుని శరీరం నీరు తీసుకోకుండా 3 లేదా 4 రోజులు మాత్రమే ఉండగలదు. అటువంటిది యేసుక్రీస్తు గారు మరి 40 రోజుల ఉపవాసం ఎలా చేయగలిగారు అని కొంతమంది పండితుల వాదన. కాబట్టి యేసుక్రీస్తు గారు ఆహారం తీసుకోకపోయినా ఆ అరణ్యంలో మంచినీళ్ళు త్రాగే ఉంటారు అని వారి ఉద్దేశం. ఎందుకంటే మంచినీళ్ళు గురించి 3 సువార్తికులు ప్రస్తావించలేదు. పైగా మంచినీళ్లు త్రాగుతూ 2 నెలలు బ్రతకవచ్చని వైద్యపరంగా రుజువు చేయబడింది.
పైగా ఎడారిలో అధిక వేడి వల్ల నీరు చాలా అవసరం కాబట్టి యేసు ఆహారం తీసుకోకపోయినా మంచినీళ్ళు త్రాగే ఉంటారని కొందరు పండితుల వాదన. దీనికి సమాధానం స్వయంగా యేసుక్రీస్తు గారే తెలియజేశారు. మత్తయి సువార్త 4:4 అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే మానవుడు బ్రతకడానికి ఆహారం అవసరం లేదు, ఆయన మాటలే బ్రతికిస్తాయని యేసుక్రీస్తు గారే స్వయంగా పలికారు. కాబట్టి ఆ 40 రోజుల ఉపవాసంలో యేసుక్రీస్తు గారు ఎటువంటి ఆహారం కానీ మంచినీరు కానీ తీసుకోలేదు. పైగా ఆ ఉపవాసం భౌతికమైన అవసరాలను దూరం చేసి ఆధ్యాత్మిక బలమును సంతరించుకుంటుంది. అసలు యేసుక్రీస్తు గారు 40 రోజుల ఉపవాసం ఎందుకు చేశారంటే, రాబోయే మహాయజ్ఞానికి అనగా మానవుల రక్షణ కొరకు చేసే మహాబలియాగానికి పరీక్షింపబడుటకు. అందుకే బైబిల్లో సాతానును సాధకుడు అని వ్రాయబడ్డాడు. అందుకే సాధకుడి చేత యేసుక్రీస్తు పరీక్షింపబడ్డాడు. కానీ సాతాను ఉపవాసం తర్వాత ఆయన ఆకలి బాధను తన వైపు మలుచుకోవాలని కుట్ర పన్నింది. ఎందుకంటే గతంలో ఆదాము అవ్వలకు దేవుడు పరీక్ష పెట్టినప్పుడు సాతాను ఆహార విషయంలోనే ఆదాము అవ్వలను పాపములోనికి నెట్టింది. ఇప్పుడు యేసుక్రీస్తుకు పెట్టబోయే పరీక్షలో కూడా ఆయన శరీర బలహీనతను బట్టి అనగా ఆకలిని బట్టి శోధించాలని సాతాను కుట్ర పన్నింది. కానీ యేసుక్రీస్తు గారు ఆ 40 రోజుల ఉపవాసంలో పొందుకున్న ఆధ్యాత్మిక బలంతో సాతాన్ని ఎదిరించాడు. అక్కడితో సాతాను భౌతిక అవసరాల సాకుతో గెలుస్తాను అనుకుని ఉపవాస ఆధ్యాత్మిక బలం ముందు ఓడిపోయింది. కాబట్టి మనము కూడా భౌతిక అవసరతలు కోరికలు వీలైనంత మట్టుకు ప్రక్కన పెట్టి ఆధ్యాత్మిక బలానికై దేవునికి దగ్గర అవ్వడానికి ఉపవాసం చేద్దాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.